వివై ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పెళ్ళి షరతు ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం వసంతగిరి రాజైన చంద్రకాంతుడు యువకుడు అవివాహితుడు అతడు ఒకనాటి సూర్యోదయం వేళ ఒంటరిగా గుర్రం మీద దాపులనున్న అరణ్యానికి వాహ్యాలికి వెళ్ళాడు అక్కడ ఒక చోట కొలనులో స్నానం చేసి గూడెం కేసి వెళుతూ ఉన్న ఒక చెంచు యువతి అతని కంట పడింది ఆమె సౌందర్యం ముఖంలోని నిర్మలత్వం అతన్ని బాగా ఆకర్షించాయి చంద్రకాంతుడు రాజప్రాసాదానికి తిరిగి వచ్చాడు అతడిలో ఆ చెంచు యువతిని వివాహమాడాలన్న కోరికే బలపడసాగింది అయితే ఒక దేశానికి రాజైన తాను ఇలాంటి వివాహం చేసుకోవటం భావ్యంగా ఉంటుందా అన్న సంశయం కూడా కలిగింది రాజు అన్యమనస్కంగా ఉండటం చూసిన మంత్రి దేవవర్మ అతన్ని సమీపించి మహారాజా తమరేదో సమస్య గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అదేమిటో నేను వినవచ్చునా అని అడిగాడు చంద్రకాంతుడు దాపరికం లేకుండా అరణ్యంలో తాను చూసిన చెంచు యువతి గురించి చెప్పి ఆమెను వివాహమాడాలన్న గాఢమైన కోరికే నాలో కలిగింది కానీ ఒక దేశానికి పరిపాలకుడునైన నేను ఆ పని చేయటం ఎంతవరకు ధర్మసమ్మతం అవుతుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు మంత్రి ఒక క్షణకాలం పాటు ఆలోచించి ఇందులో ధర్మాధర్మాల చర్చకు తావులేదు మహారాజా అని రాజు కిరీటంలోని వజ్రాన్ని చూపిస్తూ ఒకప్పుడు అది మట్టిలో ఉన్నదే సానపట్టిన కారణంగా దానికి విలువ వచ్చి తమ కిరీటాన్ని అలంకరించింది మీరు సంవత్సరం తిరగకుండా ఆ చెంచు యువతికి రాచమర్యాదలన్నీ నేర్పవచ్చు పైపెచ్చు మీరామెను వివాహమాడటం ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది రేపే నేను పరివారంతో కూడి చెంచుగూడెం వెళతాను అని అన్నాడు మంత్రి ఇలా అనగానే చంద్రకాంతుడు తృప్తిపడి మీరు వెళ్ళటం కాదు నేనే వెళతాను నేనామెను చూశాను ఆమె కూడా నన్ను చూడాలి కదా అని అన్నాడు మర్నాడు చంద్రకాంతుడు బయలుదేరి చెంచుగూడెం వెళ్ళాడు ఆ చెంచు యువతి గూడెం పెద్ద కూతురు పేరు చంపకవల్లి పెద్ద రాజుకి తగిన మర్యాదలు చేసి మహారాజా స్వయంగా తమరు మా గూడానికి రావటం సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది తమ రాకకు కారణం అడగవచ్చునా అని అన్నాడు చంద్రకాంతుడు తలుపు పక్కన నిలబడి ఉన్న చంపకవల్లిని చూపుతూ ఆమెకు ఇష్టమైతే నేను వివాహమాడదలిచాను ఈ సంగతి చెప్పేందుకే నేనిక్కడికి రావటం జరిగింది అని అన్నాడు ఆ మాటలు వింటూనే చంపకవల్లి లోపలికి పోయింది చెంచు పెద్ద కూడా లోపలికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వచ్చి రాజుతో క్షమించండి మహారాజా ఈ వివాహం జరగటం కష్ట సాధ్యం వివాహం జరిగిన చంపక మీతో రాదు ఇక్కడే ఉంటుంది తమకు సమ్మతమేనా అని అడిగాడు ఈ ప్రశ్నకు చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ వివాహమయ్యాక నా భార్య నాతో రాజ ప్రాసాదానికి రాకపోతే ఇక ఆ వివాహానికి అర్థమే ఉండదు అని చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు సంగతి విన్న మంత్రి దేవవర్మకు ఎక్కడా లేని కోపం వచ్చింది ఆయన రాజును తమకింకా ఆమెను వివాహమాడాలని ఉన్నదా అని అడిగాడు అందుకు చంద్రకాంతుడు అవునన్నట్టుగా తల ఊపి ఆమె తండ్రి పెట్టిన షరతు మాటేమిటి అని అన్నాడు మంత్రి ఆ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరుకొని సెలవిప్పించండి మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాటి ఉదయం మంత్రి చంద్రకాంతుణ్ణి ఉద్యాన విహారానికి రావలసిందిగా కోరాడు ఇద్దరు ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా ఒక చోట పరిచారికల మధ్య రాచకన్య అలంకరణలో కూర్చొని ఉన్న చంపకవల్లి రాజు పడింది చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ మంత్రికేసి చూశాడు మంత్రి చిన్నగా నవ్వి మహారాజా రాత్రి సాయుధులైన కొందరు భటుల వెంట నలుగురు దాసీలను పంపి ఆమెను చెంచుగూడెం నుంచి ఇక్కడికి తెప్పించాను ఈమె తండ్రి గాని ఇతర గూడెం చెంచులు గాని భటులను ప్రతిఘటించేటందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు దేశ పాలకుడి కోరికను తిరస్కరించటం ఎంత గొప్ప నేరమో వాళ్ళు గ్రహించి ఉంటారు అని అన్నాడు మంత్రి చేసిన పనికి చంద్రకాంతుడు చాలా బాధపడుతూ మీరిలా చేసి ఉండవలసింది కాదు బల ప్రయోగంతో ఎవరి చేత ఇష్టం లేని పని చేయించకూడదు ఈ సాయంత్రమే నేను స్వయంగా ఆమెను తీసుకుపోయి వాళ్ళ తండ్రికి అప్పగిస్తాను అని అన్నాడు అన్న ప్రకారం చంద్రకాంతుడు చంపకవల్లిని గూడెం తీసుకుపోయాడు ఆమె తండ్రి బంధుగణంతో వచ్చి అతడికి స్వాగతం పలికి మహారాజా మీ ప్రేమను పరీక్షించేటందుకే పెళ్లికి షరత్తు పెట్టాను మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు నా కుమార్తెకు ఇష్టమైతే పెళ్లాడతానని అన్నారు అప్పుడే నాకు తమ మంచితనం అర్థమైంది కానీ తీరా పెళ్ళి అయ్యాక నా కుమార్తె పట్టమనిషిగా అర్హురాలు కాదని అంటారేమో అన్న భయం కూడా కలిగింది అందువల్లనే బాధ్యత గల తండ్రిగా మీకు ఆ షరతు పెట్టాను ఏ స్త్రీకైనా భర్త తోడిదే లోకం ఆ సంగతి నాకు తెలియంది కాదు అని అన్నాడు ఇది విన్న చంద్రకాంతుడు పరమానందం చెందాడు కొద్ది రోజుల తరువాత అతడికి చంపకవల్లితో వైభవంగా వివాహం జరిగింది ఇంతవరకు చదువు సంధ్యలు రాచమర్యాదలు ఏమాత్రమో తెలియని చంపకవల్లి సంవత్సరం తిరగకుండానే గురువుల వద్ద తగిన శిక్షణ పొంది రాజుకు తగిన పట్టపు మనిషిగా పేరు తెచ్చుకుంది ఇలా పెళ్లి షరతు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పంచవాగ్రశూరుడు ఈ కథ చీనా దేశపు జానపద కథ ఇక కథలోకి వెళ్దాం కొన్ని వందల ఏళ్ల క్రితం చీనా దేశంలో ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టి జీవించేవాడు అతనికొక తల్లి మాత్రం ఉండేది ఒక శీతాకాలపు సాయంత్రం వేళ కొండచర్యల్లో అతను కట్టెలు కొడుతూ ఉండగా సమీపంలో ఉండిన వెదురు పొద నుంచి బాధను సూచించే మూలుగు లాంటిది వినిపించింది వెదురు పొద దట్టంగా ఉండటం చేత లోపల ఎవరున్నది అతనికి కనపడలేదు అతను గొడ్డలి భుజాన వేసుకొని వెదురు పొదను సమీపించాడు మూలుగు మరింత గట్టిగా వినిపించిందే కానీ లోపల ఎవరున్నది కనిపించలేదు అందుచేత అతను అతి జాగ్రత్తగా పొదలోకి ప్రవేశించాడు జాగ్రత్త దేనికంటే అది ఐదేళ్ల క్రితం నరికిన వెదుర్ల పొద వెదురు మొదళ్ళు కత్తి పదునుగా ఉంటాయి పొరపాటున ఎవరైనా వాటిపైన పాదం మోపితే ఆ క్షణమే పాదాన్ని చీల్చేస్తాయి కట్టెలు కొట్టేవాడికి పొదలోపల ఒక ఆడపులి కనిపించింది దాని పాదంలోకి వెదురుపేడు లోతుగా దిగబడిపోయింది ఆ కారణంగా అది కదల్లేని స్థితిలో ఉండి బాధతో మూలుగుతూ ఉంది మొదట పులిని చూసి భయం కలిగిన దీనంగా తనకేసి పులి చూసిన చూపులకు కట్టెలు కొట్టేవాడి గుండె ద్రవించిపోయింది అతను పొద నుంచి బయటికి వచ్చి కొండ దిగి ఇంటికి పరిగెత్తి అమ్మ కొండ మీద ఒక పులి పాపం గాయపడి చాలా బాధలో ఉంది దాన్ని కాపాడుదాం నా వెంట సాయంకి వస్తావా అని అన్నాడు అలాగా నాయన ఒక్క క్షణం ముందు గాయాలకు రాయటానికి మందు తెస్తాను అన్నది తల్లి ఇద్దరు పులి ఉన్న చోటికి వచ్చారు తల్లి పులికి ఊరడింపుగా మాట్లాడుతూ ఉంటే కొడుకు ఉపాయంగా పులికాలుని నుంచి పైకి తీశాడు విమోచనం కలిగిన వెంటనే పులి తన సహజ క్రౌర్యం చూపక తల్లి కొడుకుల కేసి చాలా కృతజ్ఞతతో చూసింది తల్లి పులికాలి గాయానికి మందు రాసి చప్పున రెండడుగులు వెనక్కు వేసి మర్యాదగా సెలవు పుచ్చుకోవటానికి ఏదో అనాలి కనుక పులి తల్లి మేం పేదవాళ్ళం నా కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకుండా ఉన్నారు నీ ఎరుకన మంచి పిల్ల ఎవత్తైనా ఉంటే మా వాణ్ణి ఒక ఇంటి చేద్దు నీకు పుణ్యం ఉంటుంది అని కొడుకుతో సహా గబగబా ఇంటికి వచ్చేసింది ఇంకా శీతాకాలం ముగియక మునిపే ఒక ధనికుడి కుమార్తెను పెళ్లి కూతుర్ని చేసి సారెతో సహా ఆ కొండ ప్రాంతాన కాబోయే అత్తవారింటికి తీసుకుపోతూ ఉండటం తటస్థించింది పెళ్లి కూతురు మేనాలో ఉంది ముందు వెనక మనుషులు పెట్టెలు కావళ్ళు మోస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఈ పెళ్లివారు వచ్చే దారికి అడ్డంగా ఐదు పెద్ద పులులు కూర్చొని కోరలు తెరిచి గుర్రుమంటూ తోకలాడిస్తూ ప్రత్యక్షమయ్యాయి కావళ్ళు పెట్టెలు మేనా అక్కడే పారేసి వాటిని మోసేవాళ్ళంతా ఖాళీ సత్తువ కొద్దీ పరిగెత్తి కొండల్లోకి మాయమయ్యారు పెళ్లి కూతురు మాత్రం కంగారు పడి మేనా తలుపులు తెరుచుకొని బయటికి వచ్చి తాను ఐదు పులులు తప్ప ఎవరూ లేకపోవటం చూసింది ఆ తరువాత ఒక గంటకు కాబోలు కట్టెలు కొట్టేవాడి ఇంటి తలుపు ఎవరో తట్టారు ఆ యువకుడు వెళ్ళి తలుపు తీసేసరికి అందమైన పెళ్లి కూతురు బయట నిలబడి ఉన్నది ఆమె వెనుకగా ఐదు పులులు ఉన్నాయి అవి మందహాసం చేస్తున్నట్టుగా కట్టెలు కొట్టేవాడికి అనిపించింది త్వరలోనే కట్టెలు కొట్టేవాడు ఆమెను పెళ్లాడగోరాడు ఆమె తన భర్త పట్ల అత్తగారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మసులుకుంది వాళ్లకు జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది కానీ పెళ్లి కూతురు తండ్రికి జరిగిన సంగతి అంతా తెలిసి వచ్చింది ఆయన ఉండేది కొండ అవతలి పక్క ఆయన చాలా గొప్ప ధనికుడు పలుకుబడి కలవాడు కూడా ఆయన ఆగ్రహించి కట్టెలు కొట్టేవాడు అతని తల్లి కలిసి తన కుమార్తెను అపహరించారని న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి కట్టెలు కొట్టేవాణ్ణి అతని తల్లిని న్యాయస్థానానికి రప్పించాడు తాను పెళ్లాడిన పిల్లను తాను దొంగలించలేదని పులులు తెచ్చి తన ఇంట దిగబెట్టాయని చెప్పాడు న్యాయాధికారి ఈ మాటలేమీ నమ్మక వీడు తప్పు ఒప్పుకునేదాకా కర్రలతో కొట్టండి నిజం చెప్పని పక్షంలో చచ్చేదాకా కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు అప్పుడు కట్టెలు కొట్టేవాడి తల్లి న్యాయాధికారి కాళ్ళపై పడి మావాడు నిజమే చెబుతున్నాడు కావాలంటే నేను వెళ్ళి పుల్లను సాక్ష్యం తెస్తాను అని అన్నది ఇదంతా న్యాయాధికారికి ఏదో వినోదంగా తోచి సరే సాక్షులను తీసుకురా అంతదాకా శిక్ష నిలుపు చేస్తాను అని అన్నాడు ఆమె వెళ్ళి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చింది ఆమె వెనకగా వస్తున్న ఐదు పులులను చూసి న్యాయస్థానంలో వాళ్ళంతా పారిపోయారు న్యాయాధిపతి మాత్రం ఎత్తైన బల్ల ఎక్కి వణుకుతూ నిలబడి పులులను చూసి మీరేనా అని అన్నాడు ఆ పైన ఆయనకు మాట పెగల్లేదు న్యాయాధికారి అడగదలిచిన ప్రశ్న అర్థమైనట్టుగా పులులు తమ తలలను పైకి కిందికి ఆడించాయి విచారణ అయిపోయింది కట్టెలు కొట్టేవాడు తన తల్లితో సహా ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ ఏడే వేసవిలో అనేక వేల సంఖ్యలో ఆటవీకులు రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు వాళ్ళ వెంట వేట కుక్కలు బల్లూకాలు వానరాలు వచ్చాయి చక్రవర్తి సైన్యాలు యుద్ధానికి తరలి వెళ్ళాయి కానీ యుద్ధ విద్యలేవి ఆ ఆటవిక మూకల మీద పనికి రాలేదు చక్రవర్తికి ఘోర పరాజయం కలిగేలా కనపడింది చక్రవర్తికి మతే పోయింది ఆ సమయంలో ఆయనతో ఎవరో కట్టెలు కొట్టేవాడి పులులను గురించి చెప్పారు చక్రవర్తి వెంటనే అతన్ని పిలిపించి నువ్వు శత్రువులను పారద్రోలితే నా సేనకు నిన్ను సర్వసేనాని చేస్తాను అని అన్నాడు యోధులను బేరీలను కవచాలను చూసి బెదరని ఆటవిక సేన ఐదు పెద్ద పులులను చూడగానే హడలి పారిపోయింది చక్రవర్తి పరువు దక్కింది ఆయన కట్టెలు కొట్టేవాణ్ణి శాస్త్రోక్తంగా సర్వసేనానిగా అభిషేకించి శూర అని బిరుదిచ్చి పెద్ద జీతం మీద తన వద్ద కొలువు ఉంచుకున్నాడు ఇలా శూరుడు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పొగడ్తలు ఆదిత్యసేనుడు అనే రాజు ఆస్థానంలో చాలామంది ఉద్యోగులు ఉండేవారు వాళ్ళు ఏమాత్రం అవకాశం దొరికినా ఆయన్ను అంత వాడివి ఇంత వాడివి అంటూ ముఖస్థుతితో పొగడతలతో విసిగిస్తూ ఉండేవాళ్ళు రాజుకు వాళ్ళ పొగడతలు నిజాయితీతో అనిపించేవి కాదని తెలుసు ఒకనాటి రాత్రి భరించలేనంత చలివేస్తున్న ఆదిత్యసేనుడు సేనుడు రాజప్రాసాదం మొదలు బయలుదేరాడు ఎక్కడైనా ముఖస్తుతి పారాయణుడు కానీ నిజాయితీ పరుడు కనిపిస్తాడేమో చూడాలనిపించింది రాజు నిండుగా ఒక చాలువ కప్పుకొని వీధి వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకు ఒక ఇంటి అరుగు మీద ముడుచుకొని పడుకున్న మనిషి ఒకడు కనిపించాడు ఆదిత్యసేనుడు అతన్ని సమీపించి నీకు చలి పుట్టడం లేదా అని అడిగాడు అందుకు వాడు నేను కప్పుకున్నది చిరుగుల పాత అందువల్ల చలిగాలి ఒకవైపు చిరిగిన కంతల్లోకి ప్రవేశించి మరొక వైపు కంతల్లో నుంచి బయటికి పోతుంది కానీ చలిగాలి మీరు కప్పుకున్న శాలువలోకి ప్రవేశించిందో ఇక దానికి బయటికి పోయే అవకాశం ఉండదు ఆ కారణంగా మీరు చలిని తట్టుకోలేకపోతున్నారు నేను తట్టుకోగలుగుతున్నాను అని అన్నాడు రాజుకు వాడి హాస్యధోరణి నవ్వు తెప్పించింది ఆయన వాణ్ణి నా దగ్గర నూరు బంగారు కాసులున్నాయి వాటిల్లో ఇరవై నీకిస్తాను నన్ను రాజంతటి వాడివని పొగడగలవా అని అడిగాడు ఇరవై కాసులేనా అయ్యా అంత చిన్న మొత్తానికి మిమ్మల్ని అంత గొప్పగా పొగడటం కుదరదు అన్నాడు వాడు చిన్నగా నవ్వుతూ ఒకవేళ నా దగ్గర ఉన్న దాంట్లో సగం ఇచ్చాననుకో అప్పుడు అని ప్రశ్నించాడు రాజు అప్పుడు మన ఇద్దరం సమానులమైపోతాం మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఏమీ ఉండదు అన్నాడా పేదవాడు ఆదిత్యసేనుడికి వాడి జవాబు చాలా ఆనందం కలిగించింది తాను అక్కడి నుంచి కొంత దూరం వెళితే ధనాశ కొద్దీ వాడు తనను పిలుస్తాడేమో చూడాలనుకొని ఆయన ముందుకు నడిచాడు అయినా పేదవాడు ఆయన్ను పిలవలేదు రాజు తిరిగి వాడి దగ్గరకు వచ్చాడు అయ్యా తమరేదో నన్ను మళ్ళీ ఇంకేదో ప్రశ్నించేటందుకు వచ్చినట్టున్నారు అన్నాడు వాడు ప్రశ్నించడానికి కాదు నీ నుంచి పొగడతలు కోరి వచ్చాను నా దగ్గర నూరు బంగారు కాసులున్నాయని ముందే చెప్పా కదా అన్నాడు రాజు అవును అన్నాడు పేదవాడు సరే ఆ నూరు బంగారు కాసులు ఇస్తాను అప్పుడు నన్ను రాజంతటి వాడివని పొగడగలవు కదా అన్నాడు రాజు ఆ మాటలకు పేదవాడు అయ్యా ఆ బంగారు కాసులన్నీ నావి అయినప్పుడు ఇక మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఏముంది బహుశా మీరే అవసరం కొద్దీ నన్ను పొగడవచ్చు అన్నాడు పెద్దగా నవ్వుతూ ఆదిత్యసేనుడు కూడా వాడితో పాటు నవ్వాడు ఆ తరువాత ఆయన వాడికి బంగారు కాసులుని ఇవ్వటమే కాక తాను ఎవరైనది చెప్పి వాణ్ణి తన అంతరంగిక సలహాదారుడిగా నియమించుకున్నాడు ఈ జరిగింది విన్న రాజోద్యోగులు ఆనాటి నుంచి రాజును అయిన దానికి కానిదానికి పొగడటం మానుకున్నారు ఇలా పొగడతలు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిన అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్